సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అక్రమంగా ఓ కారులో నిల్వ ఉంచి అందులో నుండి ద్విచక్ర వాహనంపై ఆర్డర్ చేస్తున్న వారికి ఇంటికి వెళ్లి మధ్యాహ్నం సరఫరా చేస్తున్న గుట్టును పోలీసులు రట్టు చేశారు. హుస్నాబాద్ పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా స్కూటీపై తిరుగుతున్న ఓ వ్యక్తి కనిపించగా అతనిని పట్టుకుని స్కూటీని చెక్ చేయగా అందులో మద్యం సీసాలు దొరకడంతో ఆ వ్యక్తిని విచారించగా పట్టణంలోని సుభాష్ నగర్ లో గోదాంగడ్డ వద్ద ఓ కారులో మద్యం సీసాలు నిల్వ ఉంచి ఆర్డర్ చేసిన వారి ఇంటికి సరఫరా చేస్తున్నట్లు తెలిపారని ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. అక్కడికి చేరుకుని కారులో చెక్ చేయగా సుమారు 30,000 మద్యం సీసాలు దొరికాయని మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మా బ్లూ కోట్ కానిస్టేబుల్స్ చంద్రశేఖర్ మరియు వంగడ రంజిత్ వాళ్ళు విధి నిర్వహిస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న భాగంగా స్కూటీ పైన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగుతుంటే దాన్ని ఆపి దాన్ని చెక్ చేయగా దాంట్లో మందు దొరికింది. ఒక బీర్ బాటిల్స్ను వైన్ బాటిల్స్ దొరికినాయి. తర్వాత అతన్ని విచారించగా ఇంకొద్దిగా ఇంకా మందు అనేది కారులో ఇక్కడ షిఫ్ట్ డిజైర్ గోదాంగడ్డకు షిఫ్ట్ డిజైర్లో డంప్ చేసుకుని ఇక్కడ హాల్ట్ చేసుకుని పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి ప్రతి ఈ టౌన్లో డోర్ డెలివరీ చేస్తున్నాడు. సో ఆయనను పట్టుకొని తర్వాత అతని యొక్క ప్రాపర్టీని స్వాధీనపరచుకున్నాము. ఫర్దర్ ఎఫ్ఐఆర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సుమారు ఎంత ఉంది దీని విలువ? సుమారు 30,000 ఉండవచ్చు. ఓకే.